Okay, hi friends, welcome to Telugu Tech Master. Friends, ee video lo manam sky lo sky change editing chesi andro Lord Shiva photo insert chesi manam video editing e vidhanga create cheyalanedi meeku video lo explain chestanu. So video ending varaku chudandi meeru kuda ee video editing anedi create chesi mee WhatsApp status, shared chat and Roposo lo kuda upload chesukochu. So video editing anedi awesome ga undabothundi. So nenu ee video ki vaadina anni items yokka links description lo isthanu. Akka nundi meeru download chesukoni editing anedi start cheyochu. So indukosam meeru okka KineMaster application pro version aithe download chesukovali. Deeni link nenu description lo isthanu. Okka andaru WhatsApp lo message chestunnaru idi pampimani. Direct ga nenu description lo isthunnanu. Akka nundi meeru download chesukondi. So download chesukoni open cheyandi. Open chest of money interface with the storage summon permission at Adutundi, then enable chess and so enable chess. I could manco place symbol on the place symbol pan a click chessy aspect ratio on the 9:16 select chess condi. So select chessy, then pan a click chandy. So click chess of money interface with the mountain. You put brain chair and take a media on the other media locally. See, you can make a background on the background locally. Then a color select chess condi. An example of black color select chess cranum. So black color name. 14 seconds అయితే పెట్టుకోండి సో ఇక్కడ మనకు టైం కనిపిస్తుంది ఈ టైం లైన్ కి తగ్గట్టు మీరు బ్యాక్ గ్రౌండ్ అంటే అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ కి వచ్చేయండి సో ఫ్రంట్ కి వచ్చేసి ఇక్కడ మీరు మళ్ళీ లేయర్ లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు మీడియా అని ఉంటుంది ఈ మీడియా లోకి వెళ్ళేసేయండి సో మీడియా లోకి వెళ్ళేసి మీరు కెమెరా తో ఒక వీడియో అయితే షూట్ చేయాలి అదే విధంగా ఉంటుందంటే నేను మీకు చూపిస్తాను ఈ విధంగా మీరు ఇలా షూట్ చేసి అయితే పెట్టుకోవాలి సో దీన్ని మనం వీడియో తీసుకున్నాక ఇక్కడ మీకు కత్తెర సింబల్ పక్కన ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దానిపైన క్లిక్ చేసి సెకండ్ దానిపైన క్లిక్ చేయండి అది మనకు స్క్రీన్ కి ఫిట్ అవుతుంది సో ఫిట్ అయిపోయిన తర్వాత మీరు వీడియో అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా వీడియో అయితే క్రియేట్ చేసుకోవాలి సో క్రియేట్ చేసుకున్నాక మీరు కైన్మాస్టర్ లో దాన్ని ఇన్సర్ట్ చేయాలి సో ఇన్సర్ట్ చేశాక మీరు ఒకసారి ప్లే చేసి ఇక్కడ మనకు కాస్త అనవసరమైనది ఉంటుంది దాన్ని మనం కట్ చేయాలంటే వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు కత్తెర సింబల్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా స్ప్లిట్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లేయర్ అని దానిపైన క్లిక్ చేయండి సో క్లిక్ చేశాక మనకు వీడియో పైన క్లిక్ చేసి దాని ఫ్రంట్ కి తీసుకొచ్చాలి సో ఫ్రంట్ కి తీసుకొచ్చి మనకు ఆ పార్ట్ అనేది అక్కడ నుండి కట్ అవడం అనేది జరుగుతుంది సో ఇలాగే మనకు కాస్త లాస్ట్ లో కూడా ఉంది ఎక్స్ట్రా పార్ట్ దానిపైన క్లిక్ చేసి మళ్ళీ అదే కత్తెర పైన క్లిక్ చేసి ఇప్పుడు ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లేయర్ పైన క్లిక్ చేస్తే అది కూడా కట్ అయిపోతుంది ఇప్పుడు మనం బ్యాక్ గ్రౌండ్ ని అంతమంది వీడియోకి తగ్గట్టు కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేయండి సో టిక్ మార్క్ ఇచ్చేసాక ఒకసారి వీడియో ప్లే చేద్దాం సో ఇక్కడ నేను హ్యాండ్స్ అనేవి విప్పేశాను కదా సో విప్పేసిన టైంలోనే మనకు స్కైలో లార్జ్ శివ ఫోటో అయితే రావాలి సో ఇందుకోసం మీరు వీడియో పాస్ చేసి ఇక్కడ లేయర్ ఉంది కదా ఈ లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి నేను డిస్క్రిప్షన్లో ఒక ఫోటో లింక్ ఇస్తాను ఆ ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేయండి సో ఇన్సర్ట్ చేసి దీన్ని కాస్త జూమ్ చేసి స్కైకి తగ్గట్టు మీరు అడ్జస్ట్ అయితే చేయాలి సో నేను ఇలా జూమ్ చేసి స్కైకి తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేశాను సో చేసి ఈ ఫోటోని ఉంది కదా దీన్ని మనం వీడియోకి తగ్గట్టు అయితే పెట్టుకోవాలి సో పెట్టుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేయండి సో ఇచ్చేసి ఒకసారి ప్లే చేసి చూద్దాం మనమైతే సో మనకు డైరెక్ట్గా ఫోటో వస్తుంది దీన్ని మనం స్కైలో చూపించినట్టయితే మనకు కనిపించడం లేదు సో దాన్ని అలా చేయాలంటే మీరు మళ్ళీ ఫోటో పైన క్లిక్ చేసి రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ వస్తాయి చాలా కిందికి వచ్చేయండి సో కిందికి వచ్చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ ఉంటుంది బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు ఓవర్లే అని ఉంటుంది ఈ ఓవర్లే పైన క్లిక్ చేసి పైన టిక్ మార్క్ ఇచ్చేయండి సో ఇప్పుడు మనకు కరెక్ట్గా క్లౌడ్లో అయితే సెట్ అయిపోయింది ఒకసారి వీడియో ప్లే చేసి చూపిస్తాను సో ప్లే చేశాక ఇక్కడ మనకు చూసుకోవచ్చు కాస్త గ్యాప్ అయితే వస్తుంది కదా ఈ గ్యాప్ రాకుండా ఉండాలంటే మీరు ఫోటో పైన క్లిక్ చేయండి సో క్లిక్ చేసి మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఒక కీ సింబల్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ కీ సింబల్ పైన క్లిక్ చేయండి సో క్లిక్ చేశాక మనకు ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే కాస్త ఫ్రంట్కి జరిపి ఇక్కడ మళ్ళీ మీరు అదే పొజిషన్ పెట్టి ఇక్కడ మీకు ప్లస్ సింబల్ ఒకటి కనిపిస్తూ ఉంది కదా ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి సో క్లిక్ చేసి ఈ ఫోటో ఉంది కదా ఈ ఫోటోని మీరు కాస్త కిందికి తీసుకురావాలి సో కిందికి తీసుకొచ్చండి సో కిందికి తీసుకొచ్చి మళ్ళీ ఫోటోని కాస్త లెఫ్ట్ సైడ్కి జరపండి సో లెఫ్ట్ సైడ్కి జరిపితే మళ్ళీ ఇంకా గ్యాప్ వస్తుంది మళ్ళీ అదే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఫోటోని కిందికి అయితే జరపండి సో కిందికి జరిపి పైన టిక్ మార్క్ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత మనకు ఎటువంటి గ్యాప్స్ అనేవి ఉండవు మీకు వీడియో ప్లే చేసి అయితే చూపిస్తాను
So friends, choose sir kada manaku etuvanti gaps aithe levu, correct photo clouds lo unnatte undi. So ippudu manam deeniki oka color filter aithe add cheyali. Dani kosam meeru photo paina click chesi right side ki meeku color filter ani oka option untundi. So ee option paina click cheyandi. So click chesaka ikkada meeku warm ane inko option untundi. Ee warm loki ellesi last di W012 ani undi. Dani paina click cheyandi. So dani paina click chese manaku filter anedi add avutundi. Paina tick mark ichchandi. So filter manaku inkasa effect aithe మనకు అవసరంగా కనబడుతుంది. సో చూసుకోవచ్చు మనకు ఫస్ట్ దానికి సెకండ్ దానికి కాస్త తేడా అయితే చూపిస్తుంది. సో మనకు చూపించిన తర్వాత ఇప్పుడు మనకు దీనికి సాంగ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఆడియో అని ఉంది కదా, ఈ ఆడియోలోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ అనేది ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసి పక్కకు మీకు ప్లస్ సింబల్ ఉంటుంది, ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే సాంగ్ మనకు యాడ్ అయిపోతుంది. సో యాడ్ అయిపోయిన తర్వాత మీకు ఇది వీడియో అనేది ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఒక షేర్ సింబల్ ఉంటుంది, షేర్ సింబల్. సో దానిపైన క్లిక్ చేశాక ఇక్కడ కింద మీకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే గ్యాలరీలో మీ వీడియో అనేది సేవ్ అయిపోతుంది.